నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివస్వామి గారు. వారితో మాట్లాడదాం. శివస్వామి గారు నమస్కారం సార్. వలి గారు నమస్కారం. నమస్కారం శివస్వామి గారు. ప్రస్తుతం పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరుస్తున్నారు, రహస్య గదులను కూడా తెరిచారు. అందులో విలువైన వజ్రాలు, ఆభరణాలు, రత్నాలు అన్ని ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ సంపదను ఎలా సంరక్షించాలి, దేనికోసం ఉపయోగించాలి, ఏం చెప్తుంది సార్? ఖచ్చితంగా అండి, ఈ సంపద అంతా కూడా ఏ దేవాలయం కేంద్రంగా ఉందో ఆ దేవాలయ సంరక్షణార్థం, ఆ దేవాలయ పోషణార్థం, ఆ దేవాలయ మూలధనం కింద దీన్ని ఉంచితే బాగుంటుందని చెప్పేసి మా అందరి యొక్క మఠపీఠ ఆశ్రమాధిపతులకు ఉద్దేశం. అలా కాకుండా ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం అనుకోండి, అంతవరకు అనుకోండి, ధర్మం వేరు దానం వేరు. ఒక బిచ్చగాడు ధర్మం చేయండి బాబు అంటాడు, కానీ దానం చేయమని ఎక్కడ అనండి. ధర్మం అంటే ఇప్పుడు సపోజ్ వలి గారు మీరున్నారు, మీ తాతల నుంచి కానివ్వండి, మీ తండ్రుల నుంచి కానివ్వండి, మీ నుంచి కానివ్వండి, మీ పిల్లల్ని కానివ్వండి, ఒక కోటి రూపాయల ధనాన్ని సంపాదించాలనుకోండి, దాంట్లో 50% మీ యొక్క భార్యాబిడ్డల సంరక్షణ కోసం ఉంచుకోమన్నారు, 25% పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటే చెల్లించమన్నారు, ఇంకో 25% ధర్మ కార్యక్రమాలకి వినియోగం చేయమన్నారు. దీన్ని ధర్మం అంటారు. ఇక దానం అంటే ఏదైతే మీ యొక్క భార్యాబిడ్డల కోసం ఉంచుకున్నారో దానిలో మరింత త్యాగధనులుగా మారి మీరు ఇచ్చిన దాన్ని మాత్రమే దానం అంటారు. ఇవన్నీ కూడా రాజులు కానివ్వండి, జమీందారులు కానివ్వండి, దేవతా స్వరూపంగా వ్యక్తులు కానివ్వండి, ఆ యొక్క దేశం కోసం, ఈ జాతి సంరక్షణ కోసం, ఆ దేవాలయ కేంద్రంగా చేసే ధర్మ కార్యక్రమాల నిర్వహణ కోసం మాత్రమే వాళ్ళు భద్రపరిచి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పూరి జగన్నాథ స్వామి యొక్క దేవస్థానం యొక్క నియమ నిబంధనలు ఏమున్నాయో ఆ నియమ నిబంధనల ప్రకారముగా ఆ ధనాన్ని అలా మూలనిధిగా ఉంచవచ్చా అది వెచ్చించవచ్చా అని చెప్పి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. కానీ మనిషి ప్రకారం ఆ ధనాన్ని ఫలానా దానికి మళ్ళిద్దాము, దానికి చేసేద్దాం హక్కు. ఏం చెప్తున్నాయి సార్, ఇప్పుడు చాలా ప్రముఖ క్షేత్రాల్లో కూడా ఇలా రహస్య గదులు, రత్న భాండాగారాలు ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించి భద్రపరిచిన నేపథ్యంలో కొన్ని వేల కోట్ల రూపాయల సంపద ఉన్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ఉపయోగించాలని చెప్పి శాస్త్రాలు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చి ఉంటాయి కదా, మన గ్రంథాల్లో కావచ్చు, పురాతనంగా చెప్పిన పెద్దవాళ్ళు కావచ్చు, దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఇప్పుడు మనకి నా అంచనా ప్రకారము 1970 or 1980 ఒక కమిటీ వేశారండి భారత ప్రభుత్వం వారు. ఒక కమిటీ వేశారు. ఏమని? భారత ప్రభుత్వం వారు కమిటీ వేశారు. ఏమని వేశారు వారు? అసలు సుప్రీంకోర్టులో కేసు అయిపోయింది. హిందూ దేవాలయంలో దేవుడికి ప్రాణం ఉందంటున్నారు, దేవుడు పలుకుతాడంటున్నారు, లక్షల మంది జనం వెళ్తున్నారు, ఇది ఎలా కుదురుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు వారు ఒక కమిటీ వేసి భారతదేశంలో ఉన్న ప్రార్థనా మందిరాలకి, దేవాలయాలకి అన్నిటికీ కూడా జర్మనీ నుంచి కొన్ని రాడార్స్ తెప్పించి ఆరా కొలమని పంపించారండి. అలా పంపించినప్పుడు ప్రార్థనా మందిరాలకు వచ్చినప్పుడు ఒక రకమైన ఆరా చూపించింది, దేవాలయం దగ్గరకు వచ్చి సంపూర్ణమైన ఆరా చూపించింది. ఎప్పుడైతే సంపూర్ణమైన ఆరా చూపించినప్పుడు ఇక్కడ దేవుడికి శక్తి ఉన్నది, ఆ దేవుడి యొక్క ఆస్తి ఆ దేవుడికే చెందవలసిందని చెప్పేసి సుప్రీంకోర్టు ద్వారా ఒక తీర్పు ఇచ్చినట్టు కూడా మనకు తెలియవస్తుందండి. కావున సరే, మనకు పురాణ ఇతిహాస శాస్త్రాల్లో ఎలా ఉన్న విషయాన్ని మనం ఒక రకంగా చూసినా ఇప్పుడు భౌతికంగా ఇప్పుడున్న కాలంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ నిర్ణయం ప్రకారం కూడా ఏ దేవాలయంలో ఉన్న ఆస్తి ఆ దేవుడికే చెందబడుతుంది. అసలు నేనే కాదండి, దాన్ని ఎట్లా ఉపయోగిస్తారు సార్? అంటే ఆ ఆలయం ఇప్పుడు అంతవరకు వలి గారు తమ చెప్పింది అర్థమైందండి. ఇప్పుడు వలి గారే మా శైవక్షేత్రం ఉంది, దీనికి 1 లక్ష రూపాయలు వలి గారు డొనేషన్ చేశారనుకోండి, దేనికి దేని ఇచ్చారు? ఇక్కడ పూజలకు ఇచ్చారా, అభివృద్ధిని ఇచ్చారా, అన్నదానికి ఇచ్చారా, గోసంతతికి ఇచ్చారా, మూలధనం దానికోసం ఇచ్చారా అని చెప్పేసి మీరు ఒక నిర్ణయం తీసుకుని ఇస్తారు. అయితే ఆ నిర్ణయాన్ని తెలియపరచకుండా మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి, ఏమంటే ఇక్కడ బయలా తీస్తారు. ఈ బయలాలు ఏమైనా ఉంది? ఎవరైనా ధనాన్ని ఇస్తే ధనాన్ని ఎలా మళ్లించవచ్చు, ఎలా ఖర్చు పెట్టవచ్చు, ఎంత వరకు అధికారం ఉందని చెప్పేసి ఖచ్చితంగా మనం బయలాలు ఉంటుందని దాని ప్రకారమే మినిట్స్ రాసుకుంటారు, దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు, దాని ప్రకారమే ఆ ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే పూరి జగన్నాథ స్వామి యొక్క పూర్వం నుంచి పురాతన కాలం నుంచి ఏ నియమ నిబంధనలు ఆ పరంపర సాగుతూ ఉందో, యంత్ర స్థాపన జరిగినప్పుడు ఏ విధమైన విధానాన్ని ఏమైనా ప్రకటించి ఉన్నారో అవన్నీ పరిగణలో తీసుకుని మాత్రమే ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా వెచ్చించాలి అనే నిర్ణయానికి తీసుకుంటే సహేతుకంగా ఉంటుంది. కానీ మనిషి ప్రకారం తీసుకున్న హక్కు ఎవరికి లేదండి, అది జగన్నాథుడి ఆస్తిగానే పరిగణించబడుతుంది. ఇదేనే కాదండి, భారతదేశంలో అనేక చోట్ల అనేక మంది గ్యాంగులు తిరుగుతూ ఉంటారు, నిధులు ఉన్నాయని చెప్పేసి శివాలయాల్లో నందులు పగలగొట్టాలు,
దేవుడు విగ్రహాలు పెకిలించడాలు, శివలింగాలు పెకిలించి లోపల ధనం ఉందా లేకపోతే రత్నాలు ఉన్నాయో పొందుపరిచిన చూసుకోవడానికి రకరకాల నిధుల వ్యవస్థ తిరుగుతూ ఉంటుంది. అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి విగ్రహాలు కూడా విచ్ఛిన్నం చేస్తున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇదంతా ఇప్పుడే కాదండి, అనిదా భావించబాకండి. ఇక్కడ అప్రస్తుతమైన విషయం చెప్తున్నాను, మనకి అనేక వందల మంది పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ 200 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు నిధి నిక్షేపాలను భద్రపరుచుకున్నాం. అంతకుముందున్న ముస్లింస్ ఈ దేశానికి దాడికి వచ్చి దీన్ని ఆక్రమించుకుని సుమారుగా 1000 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా వారు మన దేవాలయాలను కొల్లగొట్టి నిధులు తీసుకుని వెళ్ళిపోయేవారు. అందుకని అలా కొన్ని ప్రాంతాలు భద్రపరుచుకున్న విషయాలు కూడా ఉన్నాయండి. ఇక విధిగా భద్రపరుచుకున్న విషయానికి ధనం వచ్చేసరికి అది ప్రభుత్వానికి చెందాలి. దాంట్లో 20% మాత్రం ఇప్పుడు అంతవరకు, ఎందుకండి పురాతనమైన ఇల్లు ఏదో నాకు ఉందండి, దాంట్లో నిధి ఉందనుకున్నారు, ఏదో తెలుసో తెలియదు తీసాం నిధిని, అదేం చేయాలి, ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అప్పచెప్పి దాంట్లో 20% మాత్రమే ఆ ఇంట్లో ఉన్న వారికి అప్పచెప్తారు, 80% ప్రభుత్వ ఖజానాకి వెళ్తారు. అది వ్యక్తిగతంగా కానిది, ఇది వ్యవస్థాగతంగా ఒక దేవానికి సంబంధించిన నిధిని మాత్రం ఎవరికి అప్పచెప్పాల్సిన అవసరం లేదండి. అది ఆ దేవుడికి సంబంధించిన విషయంగానే పరిగణించబడదు. కానీ నా సొంత విషయంగా చెప్పేది ఏంటంటే, కొంత భాగాన్ని లోకహితం కోసం, లోక సంక్షేమం కోసం, జగన్నాథుడి యొక్క వైభవాన్ని చాటడం కోసం, జగన్నాథుడి యొక్క రైదాతలకు కానివ్వండి, ఆయన ప్రచారానికి కానివ్వండి, స్థానికంగా ఉన్న ప్రజలకి అర్ధాకలతో ఉన్న వారికి భోజనం పెట్టవచ్చు, వైద్యం అందున్న వారికి వైద్యాన్ని అందించవచ్చు. కొంతవరకు అది నా వరకు వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, కొంత అంటే ఒక 20% మాత్రం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ధన రూపంలో కాకుండా బంగారు రూపంలో ఉన్నప్పుడు అది మూలధనం కింద పరిగణించి అది అలా ఉంచితేనే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. అదే సార్, ఇప్పుడు ప్రజలు ఏ సమస్యలు అయితే ఎక్కువగా ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు తీర్చడం కోసం ఇలాంటి నిధుల్ని వాడితే బాగుంటుందని చెప్పి కొంతమంది నుంచి వస్తున్నటువంటి వాదన, దానికి మీరు ఏకీభవిస్తారంటారా? వల్లిగా నాకు అర్థమైంది తమ్ముడు ప్రశ్న. భారతదేశంలో పేదలు లేరండి, సోమరిపోతులు తయారు చేస్తున్న ప్రభుత్వాలు మాత్రం తగలడ్డాయి సార్, పేదలు ఎక్కడ ఉన్నారు సార్? 80% రేషన్ తీసుకుంటున్న భారతదేశంలో ఒక సినిమా రిలీజ్ అయితే 640 కోట్లు ధనం వచ్చిందంటండి, అంటే ఎవరిని తయారు చేస్తున్నాం, అర్థం చేసుకోండి. కాబట్టి పని చేసే వారికే చక్కటి అవకాశాన్ని కల్పించే వ్యవస్థని ఏర్పాటు చేయాలి, కానీ ఉచితాలు పంచే ప్రభుత్వాలు ఎవరికి అక్కర్లేదు, మనకు అక్కర్లేదు, ముందు తరాల వారు కూడా మనం అందించవలసిన అవసరం లేదని. కాబట్టి భారతదేశం ఎదుగుతుంది, భారతదేశం రాణిస్తుంది, భారతదేశం గరిష్టగా తన యొక్క విషయాన్ని మేక్ ఇన్ ఇండియా ద్వారా ముందుకు సాగుతుంది. ప్రపంచంలో ఇవాళ 3వ స్థానానికి పోటీపడే వ్యవస్థలకు మనం వచ్చి ఉన్నాం. కాబట్టి ఒక సరైన సమర్థవంతమైన ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశం ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగుతుందని చెప్పేసి మేము నమ్మగలుగుతున్నాం. ఆ ధనాన్ని తీయవలసిన అవసరం ఏదే లేదు, మూలధనం కింద ఉంటుంది. భారతదేశం ధాన్యాగారంగా కనక ధారగా కురిసిన అద్భుతమైన ప్రపంచం, రత్నాలు రాసులుగా పోసిన మహాక్షేత్రం మన భారతదేశం. ఈ అందుకనే అందరూ కూడా ఈ దేశానికి వచ్చి దోచుకుని వెళ్ళారు, కానీ వారేమి సొమ్ముని దేశంలో వచ్చి పెట్టలేదండి. ఎంత తవ్వినా కూడా వచ్చే గొప్ప సంపద మన భారతదేశంలో ఉందండి, ఇది మన ఘనకీర్తి. విశ్వగురుస్థానంలో భారతదేశం నిలబడాలంటే ఇటువంటి భాండాగారాన్ని కూడా మూలధనం కింద ఉంచితే ఆ దేశ వైభవం, ఆ జాతి వైభవం పెరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. యా శివసుమ గారు, మరొక ముఖ్యమైన విషయం, ఇలాంటి చాలా పుణ్యక్షేత్రాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా ఇలాంటి రత్న భాండాగారాలు ఉన్న నేపథ్యంలో అన్నిటినీ లెక్కించాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు, ఏమంటారు సార్? ఏమండి, ఇవాళ రోజు రోజుకి వ్యవస్థలు మారుతున్నాయి, అన్నిటిని లెక్కించే అవకాశం, సమయం రావాలి కదండి. ఇప్పుడు సమయం వచ్చింది, ఆ భాండాగారం వచ్చింది. గత సంవత్సరాల క్రితం పద్మనాభ స్వామి వారికి తీసి సమయం వచ్చింది, తీశారు. అలాగే వాడి సమయం ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మన మనసులోకి ప్రవేశిస్తుంది అనేది ప్రారంభం కాదంటారు. ఏమండి, ఇప్పుడు ఎవరో డిమాండ్ చేసినంత మాత్రాన లెక్కించాల్సిన అవసరం లేదంటారు? అస్సలు అవసరం లేదు సార్, ఉచిత సలహాలు, ఉచిత సూచనలు అవలేలగా ఇచ్చేస్తారండి. ముందు మన కుటుంబ వ్యవస్థలో, మనం నివసిస్తున్న ప్రాంతం ముందు బాగు చేసుకోమనండి. మనం నివసిస్తున్న ప్రాంతానికి దేవాలయానికి తొందరగా ఏమైనా వెళ్తున్నారండి? మనం నివసిస్తున్న ప్రాంతం దేవాలయానికి వెళ్ళే పరిస్థితులు లేవండి. అందుకని ముందు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుని మనం ఎదుగుతుంటే ఉత్సాహాలు ఎవరైనా చెప్పొచ్చండి, అది మూలధనానికి సంబంధించిన విషయము, దాన్ని నమస్కారం చేసుకుందాం, అక్కడ ఉన్న విధి విధానానికి నమస్కరిద్దాం, ఆ భగవంతుని నమస్కరిద్దాం, ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ద్వారా పెద్దలు తీసిన నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉందాం, మంచే జరుగుతుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో మేము అందరం ఉన్నామండి. మంచి సమాచారం ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలండి.